ఇటీవల కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారం హత్య అత్యంత భాషవికమైన ఘోరమైనటువంటి ఒక సంఘటన. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ చెప్పాడు. కానీ వాళ్ళ 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మనం ఎక్కడ ఉన్నామో జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు చూపిస్తున్నాయి. స్త్రీలకు రక్షణ కల్పించే బదులు ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, ప్రజలకు సేవ చేసేటటువంటి డాక్టర్లకు కూడా ఒక రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే, మరి గ్రామీణ ప్రాంతంలో కానీ ఒంటరిగా ఉండేటువంటి మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఊహించడానికే సాధ్యం కానటువంటి ఒక విషయం. ఇక్కడ ఈ సంఘటనలో ప్రధానంగా ఏంటంటే, మరణం అసహజ మరణం అని చెప్పేసి చెప్పడం, ఆత్మహత్య కావచ్చు అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి ఒక కాలేజీ ప్రిన్సిపాలే ఆ చనిపోయిన ఆమె బంధువులకు చెప్పడం, ఇది ఖచ్చితంగా అతడు నేరస్తుల్ని కాపాడాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో ఒక భాగంగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బెంగాల్ స్థానిక పోలీసులు కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. రాత్రి 9-10 గంటల వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు అని అంటే, అసలు పోస్ట్ మార్టం జరిగినంత వరకు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు అంటే, ఈ పరిస్థితి ఎట్లా ఉంది, ఈ చట్టాన్ని ఎవరు ఎలా కారదోస్తున్నారు, మరి ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక డాక్టర్ను హత్య చేయడము, ఒక డాక్టర్ను రేప్ చేసిన తర్వాత కూడా అటువంటి నేరాన్ని కప్పిపుచ్చాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో చేశారో, అసలు వాళ్ళందరినీ కూడా నా దృష్టి లోపల యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష వేయాల్సినటువంటి ఒక పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నేరం మేము చేయొచ్చు, నేరం చేసినా కూడా మాకేమీ కాదు, లేదా నేరస్తులను కాపాడినా కూడా మాకేమి కాదు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు భారతదేశంలో పలివలు వస్తున్నాయి. ఆ ఆలోచనలను ఇవాళ ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అధికారులు కూడా దాని మీద తగినటువంటి చర్య తీసుకోవాలి. మొదలైతే బెంగాల్ గవర్నమెంట్ పొరపాటు, బెంగాల్ పోలీసుల యొక్క పొరపాటును స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము నేరస్తుని అరెస్ట్ చేశాము, నేరస్తుడు ఒప్పుకున్నాడు నేరం అనేటటువంటి విధంగా బెంగాల్ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిబిఐ కూడా తన చేతిలోకి ఇన్వెస్టిగేషన్ తీసుకున్నది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సరే, స్థానిక పోలీసులు మొదలు అక్కడ నేర స్థలంలో వాళ్ళు తగిన విధంగా ప్రవర్తించలేదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు బాధ్యత మటుకు సిబిఐ మీద ఉంటున్నారు. అంటే ఎవరైతే బెంగాల్ పోలీసులు నేరం చేశారని చెప్తున్నాడో అతడు నేరస్తుడు అవునా కాదా, అతడు ఒక్కడే నేరం చేశాడా, ఆ నేరస్తుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అక్కడ, లేదా ఆ నేరస్తుని కాపాడడానికి జరిగిన ప్రయత్నాలు ఏంటి, అంతకుముందు ఆ నేరస్తుడు ఎవరెవరిని కలుసుకున్నాడు, నేరం జరిగిన తర్వాత ఎవరిని కలుసుకున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా మనం స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రిన్సిపల్ కావచ్చు, ఆ కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక మిగతా బాధ్యులు కావచ్చు, వాళ్ళు ఏం చేశారు అక్కడ, ఫస్ట్ ఎవరికైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయిందో ఆ పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా బాధ్యులే కాబట్టి వీళ్ళందరినీ కూడా తగిన విధంగా ఉద్యోగాలకి తీసేసి వాళ్ళ మీద సరైనటువంటి ఒక ఎన్క్వైరీ చేసి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపించినప్పుడే కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇటువంటి నేరాలు చేసినటువంటి నేరస్తుల్ని మట్టుకు ఖచ్చితంగా ఉరి శిక్ష వేయడం తప్పించి మరొక శిక్ష లేకుండా చట్టాలను కూడా ఆ విధంగా సవరించాల్సిన అవసరం ఉంది. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇవాళ అంటే ఇది బీజేపీనా లేకపోతే అక్కడ ఉండేటువంటి మమతా బెనర్జీ పార్టీనా అనేది కాకుండా, ఇవాళ
ప్రజల్ని రక్షించాలనేటువంటి బాధ్యత ఇటు కేంద్రం మీద రాష్ట్రం మీద ఉంది. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సిబిఐ మీద ఉంది కాబట్టి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.